మార్కాపురం మున్సిపాలిటీని గ్రీన్ జోన్ గా జిల్లా కలెక్టర్ ప్రకటించినట్లు ఆదేశాలు జారీ చేశారని మార్కాపురం రెవెన్యూ డివిజనల్ అధికారి ఎం శేష్ రెడ్డి వెల్లడించారు. స్థానిక రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయంలో మున్సిపాలిటీని గ్రీన్ జోన్ గా ప్రకటించిన సందర్భంగా మార్కాపురం ఎమ్మెల్యే కుందూరు నాగార్జున రెడ్డి అధికారులతో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. మున్సిపాలిటీలో కరోనా వైరస్ అనుమానితులకు నెగిటివ్ రిపోర్ట్ వచ్చినందున ప్రభుత్వం రెడ్ జోన్ నుండి గ్రీన్ జోన్ గా ప్రకటించడం జరిగిందన్నారు. పట్టణంలో కొన్ని ఆంక్షలతో కూడిన అనుమతులు ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. నిత్యావసర మరియు ఇతర షాపులు హోటల్స్ ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ నడుపుకోవాలన్నారు. మార్కాపురం పట్టణంలో రెడ్ జోన్ ప్రాంతంలో 500 మీటర్ల వరకు ఎలాంటి మినహాయింపులు లేవని ఆయన తెలిపారు. మార్కాపురం పట్టణంలో మిగతా ప్రాంతాల్లో యథావిధిగా వ్యాపారాలు చేసుకోవచ్చునని ఆయన చెప్పారు. ప్రజలు అనవసరంగా రోడ్లపైకి రావద్దని ఆయన తెలిపారు. పట్టణంలో మాల్స్, సినిమా థియేటర్లకు అనుమతి లేదన్నారు. ప్రార్థనా మందిరాల్లో లాక్డౌన్ పూర్తయ్యే వరకు ఆంక్షలు కొనసాగుతాయన్నారు. డిఎస్పీ గారు, ఎందుకంటే ఇవన్నీ ఇంప్లిమెంట్ చేయాల్సింది ఫీల్డ్ లెవెల్లో పోలీస్ డిపార్ట్మెంట్, అందుకని చెప్పేసి ఇంప్లిమెంట్ చేయవలసిన వాళ్ళే ఏదైతే ఉన్నాయో మన గవర్నమెంట్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి, అవన్నీ ఏం చేయాలి, ఏం చేయకూడదు, మనం ఏం ఫాలో కావాలి, ఒకవేళ వైలేట్ చేసి ఏం యాక్షన్ తీసుకుంటారు, ఇప్పటికే చాలా వెహికల్స్ సీజ్ చేసేసి అన్ని పోలీస్ స్టేషన్స్లో ఉన్నాయి. మనం అంత పరిస్థితి దాకా తీసుకొచ్చుకోవద్దు. మనం కరెక్ట్గా 6 to 9 ఉంది. మనకి ఇంట్లో కావాల్సిన వస్తువులు ఏదైతే ఉన్నాయో 2 రోజులకు ఒకసారి కూరగాయలు కానివ్వండి, వస్తువులు కానీ తీసుకొని చక్కగా ఇంట్లో ఉండొచ్చు. వాళ్ళు బయటకు కానివ్వండి పరిస్థితి. మన మతగురు శాశ్వత గారు దాదాపు 3 వేలు 4 వేల కుటుంబాలకి కిట్స్ అని ఇచ్చేశారు. ఇద్దరు శాసనసభ్యులు గారు కూడా ఇచ్చారు. అదేవిధంగా